అరే పోదాం పారా ఇప్పుడు హే గాయ్స్, సక్సెస్ఫుల్లీ మిడ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. తక్కువ బడ్జెట్లో మంచిగా గుర్తుండిపోయేలా ఒక మినీ ట్రిప్ వేద్దామంటే అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చింది మన తిరుపతి వెంకన్నే. ఇంకా తిరుపతి పోదామని అలా వెళ్ళి టికెట్స్ బుక్ చేశామో లేదో వెంటనే ప్రణయ్ గారికి 2 I20s వచ్చినాయి. అందుకే వెంకటేశ్వర స్వామి అంటే సో పవర్ఫుల్ అంటారు, మొక్కుతే వరమిస్తాడు. సో ఇంకా ఇదంతా సోది ఎందుకులే కాని డైరెక్ట్ గా మన వ్లాగ్ చూద్దాం పదండి. సో మాకైతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 8:00 ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే సినిమా అనుకునేరు. మేము పోయే ట్రైన్ ఇది కాచిగూడ టు చిత్తూర్. కానీ మేమైతే తిరుపతిలో మార్నింగ్ 8:00 దిగుతాం. ప్రస్తుతానికైతే బస్ ఎక్కి, తర్వాత ఆటో ఎక్కి, తర్వాత నడుస్తూ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాం. ప్రణయ్ గారు ఒక బస్ ఎక్కిపోయి ఇంకో బస్ ఎక్కిస్తే మళ్ళీ నడుచుకుంటూ రైల్వే స్టేషన్ కి పోయాం. అది ప్రణయ్ నమ్ముకుంటే అంతే. నడుస్తూ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాం. నేను అక్షయం తీసాను, నేను తీయను. నల్గొండ మోడల్ ఈడే, నల్గొండ మోడల్. అక్కడ చూస్తే అది శాంతన ఇంకేదైనా మార్కెటా అనేంతలా జనాలైతే ఉన్నారు. మా ట్రైన్ వచ్చిందని డిస్ప్లే చేస్తే తోసుకుంటూ పోయి మరి ట్రైన్ ఎక్కేసాం. మాది S1 కోచ్. సో మా ఫ్రెండ్స్ని అయితే ఇంకా పరిచయం చేయలేదు కదా. వీడి పేరు సోమేష్, వరుణ్, జితేందర్, అక్షయ్, వెంకట్, ప్రణయ్. మేము మొత్తం 6 మెంబర్స్ అయితే పోతున్నాం. సో వీళ్ళకైతే ట్రైన్ జర్నీ కొత్త అంట. ఎక్కంగానే ఆకలిస్తుంది మా అనగానే శుభ్రంగా ఓ పట్టు పట్టేశాం. జిత్తు సోమేశ మంచి రావాలి వీడియోలలో. ఎక్కడికో పోవాలి కదా వీడియో తెలుసా? మళ్ళీ తిన్నది అరగట్లేదు మామ అని డిప్స్ తీశాడు. ఇవన్నీ చూసి ఈయన స్టార్ట్ చేశాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మెల్లగా అందరూ నిద్రపోయారు. వెంకట్, తిరుపతి వచ్చింది. రే రే, తిరుపతి వచ్చిందా? తిరుపతి వచ్చింది లేదు రే. పడుకొని వెంకట్, అరే తిరుపతి వచ్చిందిలే. అరే పడు. ఒక్క నేను ప్రణయ్ గారు తప్ప అందరూ నిద్రపోయారు. వీడేమో బల్గం సినిమా చూసి ఏడ్చి, సినిమా చూసి ఏడ్చి ఇంటికి పోతున్నాడు తిరుపతి రాకుండా. అరే తిరుపతి వచ్చింది రా, రే లేరు రే. చాలా ఏముంది, ఏం లేదు చాలు. ఇంటికి పోతరా అంటుంటే అలా నెక్స్ట్ వచ్చే స్టేషన్ లో పోలీసు వాడితో వార్నింగ్ ఇస్తే గమ్మున పోయి ఓ మంచి స్లీప్ వేసిండు కాక. ఈలోపు ఫోన్ వస్తుంటే ఇంత నైట్ ఎవడని చూస్తే వరుణ్ గాడు. దిగాల్సిన టైం అయింది బిడ్డ, లే అన్నాడు. చూస్తే కడపొచ్చింది. అందరూ కడపనగానే బాంబులు, కత్తులు, కటార్లు అనుకుంటారు. బాగా చెప్పు, మాకు వచ్చిన పాలకోదేవాళ్ళు లడ్డూలు ఎన్ని కావాలి నీకు?
కానీ కడప ఎంతో ప్రశాంతమైందో చూస్తేనే అర్థమైంది. ఇంకా ట్రైన్ ఎక్కగానే ఒకటే మ్యూజిక్, వీడికి ఇంకా నిద్ర పట్టట్లేదు మామ అంటే తీసుకుపోయి ఇక్కడ కూర్చోబెట్టిన. ఇక్కడ కూర్చొని ముందు పోయే ఇంజన్ని చూస్తుంటే ఆ చల్లగాలికి భలే ఉంటుంది కదా. సో అలా కూర్చున్న కాసేపటికి తెల్లారింది. ఇంకా వాడిని నెట్టేసి మేమందరం కూర్చున్నాం. స్టేషన్ దిగే వేళ అయ్యిందని అందరూ ట్రైన్లోనే బ్రష్ చేసి స్టేషన్ ఇంకెప్పుడు వస్తుందని ఎదురు చూసుకుంటూ కూర్చున్నా. ఆలోపు రేణిగుంట దాటి తిరుపతి స్టేషన్ వచ్చింది. మెల్లగా అందరం దిగి ఆ లగేజ్లన్నీ మోసుకుంటూ స్టేషన్ బయటికి వచ్చా. అక్కడ బూరెల్లాగా పొంగిన పూరీలను చూస్తుంటే మా ఓళ్ళ కడుపులు దెబ్బకి వాసంతోనే నిండిపోయినాయి. ఈలోపు ఒక ఆటో అంకుల్తో బేరం మాట్లాడి అలిపిరి మెట్ల వరకు వెళ్ళాం. రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు నియర్లీ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో 6 మెంబర్స్కి 220 ఛార్జ్ చేశాడు. అక్కడ దిగంగానే ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తున్నారనగానే లైన్ గట్టి ఒకడెనకాల ఒకడు గొర్రెల్లాగా ఫాలో అప్ అయ్యాం. ఇంకా ఫ్రీ అంటే తెలుసుగా, ఎగేసుకుంటూ ఎక్కడికైనా పోతామని. అక్కడ జస్ట్ మన ఆధార్ డీటెయిల్స్ ఇస్తే మనల్ని ఫోటో తీసుకొని ఇలాంటి ఓ స్లిప్ ఇస్తారు. దీని మీద మన దర్శనం టైం అయితే ఉంటుంది. మాదైతే నైట్ 10:30కి దర్శనం ఇచ్చారు. సో ఆ టికెట్ తీసుకున్నప్పటి నుంచి 24 అవర్స్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆ టికెట్స్ తీసుకొని టిఫిన్ చేద్దామని వెళ్తుండగా బస్టాండ్ కనిపించింది. ఏసీ అన్ని అంతముంది లేవురా, ఎలక్ట్రికల్ కాదురా, ఇక్కడ నుంచి పైకి. సో కింద నుంచి పైకి బస్సులో వెళ్ళడానికి 90 రూపీస్ ఛార్జ్ చేశారు. దీని జర్నీ అప్రాక్స్గా 45 మినిట్స్ పడుతుంది. ఇంకా తిరుపతి మొత్తం మీద ఇలాంటి బస్ స్టేషన్స్ మొత్తం 5 ఉన్నాయి. సో ఇవి మార్నింగ్ 3 నుంచి నైట్ 11:30 వరకు రన్ అవుతూనే ఉంటాయి. అలా నడుస్తూ నడుస్తూ కొంచెం ముందుకొచ్చినాక అందరం తలా ఒక దోశ తిన్నాం. కానీ ఒక కారం లేదు, టేస్ట్ లేదు. వీడొక్కడికే బాగా నచ్చిందట్టింది. ఎట్లా తింటుండో చూడండి. ఒక్క నార్మల్ దోశ ప్లేట్ 50 రూపీస్ అంట. అలా చెయ్యి కడిగేసి ముందుకొస్తే ఈ గరుడ దేవుడి స్టాచ్యూ, తిరుపతి మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచే పైకి వెళ్ళడానికి దారి. అది కాలినడకనైనా సరే, బస్ మీద వెళ్లే వాళ్ళైనా సరే ఇక్కడి నుంచే వెళ్ళాలని గరుడదేవుడు అందరికీ స్వాగతం పలుకుతూ ఉంటాడు. ఇంకా బాగా తినేసరికి లగేజ్ని మొయ్యలేక పక్కనున్న టీటీడీ వాళ్ళ ఫ్రీజ్ లగేజ్ సెంటర్లో వేశాం. ప్రతి బ్యాగ్కి మనం ఒక లాక్ వేసి వాళ్ళకి ఇస్తే స్కాన్ చేశారు. దాంట్లో ఏమి ప్లాస్టిక్ బాక్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఇంకేమైనా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే పైకి క్యారీ చేయకూడదంట. అలా స్కాన్ చేసి మన బ్యాగ్స్ మీద నెంబర్స్ వేసి ఇలాంటి ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఈ స్లిప్ని మనం పైన చూపించి మన బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలా బయటకు వచ్చామో లేదో, సార్ కొబ్బరికాయ, సార్ కొబ్బరికాయ, సార్ కొబ్బరికాయ అని ఒక ముసలావిడ ఒకటే వెంటాడుతుంటే 6 కొబ్బరికాయలు తీసుకున్నాం. ఈచ్ 1 50 రూపీస్ అంట. సో దీనిలో ఒక కొబ్బరికాయ, బంతి పువ్వు, గులాబ్ పువ్వు, అగరబత్తులు, కుంకుమ పసుపు, కర్పూరం ఇచ్చారు. సో ఇంకవి తీసుకొని మెట్లెక్కడం స్టార్ట్ చేశాం. సో ఇన్ని రోజులు కుదరక వీడియోస్ పెట్టలేదు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మేము పార్ట్ 2లో ఎక్కడెక్కడ తిరిగాం, మెట్లు ఎంతసేపులో ఎక్కాం, ఎక్కడ స్టే చేసాం,
అండ్ 50 రూపీస్కి రూమ్స్ ఎలా తీసుకోవాలో చెప్తా. సో ఈ వీడియోని మర్చిపోకుండా చూడండి. వేడుకొండల వారా వెంకటరమణ గోవింద గోవింద.